Friends, today we are going to know about what are the different benefits of YouTube video lessons. So we can describe that one in different ways. First one is distance learning, online education, digital learning, modern classroom, e-learning, video lessons. చాలా రకాలుగా ఈ యూట్యూబ్ వీడియో లెసన్స్ని మనము పిలవచ్చు అన్నమాట. డిస్టెన్స్ లెర్నింగ్ అని, ఆన్లైన్ ఎడ్యుకేషను, డిజిటల్ లెర్నింగు, మోడర్న్ క్లాస్ రూము, ఈలర్నింగు, వీడియో లెర్నింగు. బట్ దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్, చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటి నుండి. సో అడ్వాంటేజెస్ ఏంటి, అసలు వీడియో లెసన్స్ ఎందుకు ఇస్తున్నాము, దానికి లాభాలేంటి, ప్రయోజనాలేంటి? ఫస్ట్ వన్, ఇట్ బూస్ట్ స్టూడెంట్స్ ఎంగేజ్మెంట్. చాలా కలర్ఫుల్గా ఇల్లుస్ట్రేటివ్గా బొమ్మలు, ప్రొసీజర్స్, ప్రాసెసెస్లు ఇలా రకరకాలుగా ఉండటం వల్ల స్టూడెంటు ది వీడియో లెసన్లో ఎంగేజ్ అయిపోతాడు. వెన్ కంపేర్డ్ టు బ్లాక్ బోర్డ్ లెసన్ కంటే దీంట్లో ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అనదర్ అడ్వాంటేజ్ చూద్దాము. సో ఈ వీడియో లెసన్ అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ డిజిటల్ మెటీరియల్ ఫర్ ఎ టాపిక్ అన్నమాట. ఇది డిజిటల్ మెటీరియల్, ఎలక్ట్రానిక్ మెటీరియల్, ఇది పేపర్ కాదు. దిస్ ఈజ్ అ డిజిటల్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఫర్ ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చెప్పడం, తెలుసుకోవడం, దాన్ని వీడియో లెసన్ అంటాము. ఇక్కడ స్టూడెంట్స్ లెర్న్ అట్ దర్ ప్లేస్. స్టూడెంటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనతా కర్ఫ్యూ ఉన్నింది, లాక్డౌన్ పీరియడ్ ఉన్నింది, అదేవిధంగా ఫ్లడ్స్ రావచ్చు, వరదలు రావచ్చు. అటువంటి మూమెంట్లలో స్టూడెంట్ ఇంటికాడే ఉండి ఆ లెసన్ చూసుకోవచ్చు. ఒకవేళ రెగ్యులర్ స్కూల్ జరుగుతోంది బట్ బై బికాస్ ఆఫ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ ఉండి స్కూల్కి రాలేకపోయాడు అనుకోండి, లేదా పేరెంట్స్ ఎక్కడైనా డిస్టెంట్ ఏరియాస్కి వెళ్ళిపోయాడు, అక్కడ కూడా ఈ వీడియో లెసన్ని చూడొచ్చు అన్నమాట. ఇఫ్ హీ మిస్సెస్ రెగ్యులర్ క్లాసెస్, హీ కెన్ అండర్స్టాండ్ ద సేమ్ లెసన్ త్రూ ద వీడియో లెసన్. సో ఈ వీడియో లెసన్లు ప్రతి క్లాస్కి మనం తయారు చేసి పెట్టుకోవడం చాలా అవసరము. అదేవిధంగా నో నీడ్ ఆఫ్ ఎనీ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లేకపోయినా కానీ మనం వీడియో లెసన్ మనం ఉండే ప్లేస్లో చూసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ బెంచ్. దానికి బెంచెస్, బ్లాక్ బోర్డ్స్ ఇవేం అవసరం ఉండదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంటర్నెట్ కనెక్షను, మొబైల్ ఫోను, లేదా ట్యాబు, లేదా కంప్యూటరు, ఇలాంటివి ఉంటే చాలు. సో వితౌట్ ఎనీ క్లాస్ రూమ్, వితౌట్ ఎనీ బెంచ్, ఇఫ్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ స్కూల్, ఫార్ అవే ఫ్రమ్ యువర్ క్లాస్ రూమ్, ఫార్ అవే ఫ్రమ్ యువర్ టీచర్, అటువంటి మూమెంట్లో కూడా మనం ఈ వీడియో లెసన్ని చూడొచ్చు అన్నమాట. వీ కెన్ అండర్స్టాండ్ ద లెసన్. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, ఇట్ సేవ్స్ బోత్ మనీ అండ్ టైమ్. హౌ ఇట్ సేవ్స్ మనీ అండ్ టైమ్ మీన్స్, ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ నో దట్ మచ్ మనీ అండ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్, ఇప్పుడు నువ్వు ఊటీలో ఉండవు, ఊటీ నుండి ఇక్కడికి క్లాస్కి రావాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అంటే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వరకు నువ్వు అక్కడే ఉండొచ్చు అన్నమాట. అదేవిధంగా టైంని కూడా సేవ్ చేయొచ్చు. కర్ఫ్యూ పీరియడ్స్లలో, లాక్డౌన్ పీరియడ్స్లలో ఫార్ అవే ప్లేసెస్ నుండి రాలేమన్నమాట. అటువంటి మూమెంట్లలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఈజ్ మోర్ అట్రాక్టివ్ దెన్ బ్లాక్ బోర్డ్. అక్కడ చూసారు కదా, బ్లాక్ బోర్డ్లో ఆయన టీచరు పాపం చాలా 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 కష్టపడతారు,
రైటింగ్స్ ఉంటాయి, డ్రాయింగ్స్ ఉంటాయి, ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. సో ఇవన్నిటికంటే మించి మనకు డిజిటల్లో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ లీఫ్ మీద ఒక లార్వా, లార్వా నుండి ప్యూపా, ప్యూపా నుండి అదేవిధంగా ఈమెగో అని అడల్ట్ బటర్ఫ్లై ఫామ్ అవుతుంది. ఇది మనం యూట్యూబ్లో చాలా ఇంట్రెస్టెడ్గా రియలిస్టిక్గా మనం చూసి అర్థం చేసుకోవచ్చు సబ్జెక్ట్ని. సో ఇది బ్లాక్ బోర్డ్ కంటే అట్రాక్టివ్గా ఉంటుంది. వీడియో లెసన్ ఈజ్ మోర్ ఎంటర్టైనింగ్ టు వాచ్ అనమాట, చాలా ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. బ్లాక్ బోర్డ్ కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి స్మాల్ చిల్డ్రన్ ఈవెన్ అడల్ట్స్ ఆల్సో దే విల్ ప్రిఫర్ వీడియో లెసన్స్ ఆన్ యూట్యూబ్ టు బ్లాక్ బోర్డ్ టీచింగ్. సో బ్లాక్ బోర్డ్ టీచింగ్ వద్దని కాదు, బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. బిసైడ్స్ దాట్ ఇఫ్ బికాస్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, మనము యూట్యూబ్ టీచింగ్కి యూట్యూబ్ లెసన్స్ని సైడ్ బై సైడ్ మనం చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సేమ్ లెసన్ కెన్ బి వాచ్డ్ మెనీ టైమ్స్. బ్లాక్ బోర్డ్లో ఒకసారి మనం ఒక లెసన్ టీచ్ చేసేసి దాన్ని మనం డస్టర్ తుడిసేస్తాము, యు క్లీన్ ద బ్లాక్ బోర్డ్. మళ్ళీ టీచరు అక్కడ నిలబడుకొని టీచింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇఫ్ యు వాంట్ ద సేమ్ లెసన్. కానీ వీడియో లెసన్ ఒకసారి మనం యూట్యూబ్లో పెట్టేస్తే యూ కెన్ వాచ్ దట్ లెసన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడొచ్చు అన్నమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వీడియో లెసన్ ఆన్ యూట్యూబ్. అదేవిధంగా విజువల్స్ కీప్ స్టూడెంట్స్ అటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు, ఇండియా మ్యాప్ ఉంది, మాన్సూన్ సీజన్ ఉంది, రెయినీ సీజన్ ఉంది. సో ఈ విజువల్ మీకు మంచి అటెన్షన్ ఇస్తుంది అన్నమాట. బ్లాక్ బోర్డ్లో మనం ఇది క్రియేట్ చేయలేము. సో వీడియో లెసన్ అడ్వాంటేజెస్ ఇవి. అనదర్ థింగ్, స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ బెటర్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఫర్ ఎవ్రీ రియాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఆ రాకెట్ని మీరు వీడియోలో చూడవచ్చు. అదేవిధంగా క్లైమేట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లైమేటిక్ జోన్స్ ఆన్ ద గ్లోబ్, ట్రాపికల్, సబ్ ట్రాపికల్, టెంపరేట్ రీజన్స్, గ్లోబల్ వార్మింగ్, హాట్ క్లైమేటు. సో ఇలాంటివి అర్థం చేసుకోవడానికి ఇది వీడియో టీచింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టూడెంట్స్ కెన్ రిమెంబర్ ద సబ్జెక్ట్ బెటర్. వీడియో లెసన్ చూశారు, సబ్జెక్ట్ చాలా అర్థం అవుతుంది. దాని తర్వాత టాస్క్లు ఇస్తాము, నోట్స్ రాయడము, లేదంటే అటెండెన్స్ షీటు, రెస్పాన్స్ షీట్లు, లేదా ఈ స్మాల్ ఆన్లైన్ టెస్టు. సో ఈ విధంగా మనం చేసుకుంటే సబ్జెక్ట్ చాలా వరకు మనం రిమెంబరెన్స్లో మైండ్లో. విజువల్స్ గివ్ మోర్ మెమొరీ దాన్ ద లెటర్స్ అండ్ వర్డ్స్. లెటర్స్ అండ్ వర్డ్స్ కంటే ఈ పిక్చర్స్, ఈ వీడియోస్ చూస్తే మనం చాలా వరకు ఈ మెమొరీలో పెట్టుకోవచ్చు సబ్జెక్ట్ని. అదేవిధంగా 24/7 అంటే 24 hours పర్ ఇయర్ డే, 7 days పర్ ఇయర్ వీక్, ఆల్ 365 days ఈ వీడియో లెసన్ మీకు అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఎనీ టైమ్ యూ కెన్ వాచ్, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో చూసుకోవచ్చు. ఇఫ్ క్లాస్ మిస్ చేసినా కానీ, ఇప్పుడు జూమ్ క్లాస్ మిస్ అయినా మళ్ళీ చూడాలంటే కాస్త కష్టం. అది వీడియో లెసన్ ఉందనుకో, ఎనీ టైమ్ యూ కెన్ వాచ్, యూ కెన్ రివైజ్ చేయడానికి. ఎక్కడైనా మీరు ట్రావెలింగ్లో ఉన్నారు, ఇన్ ట్రావెలింగ్ ఆల్సో యూ కెన్ వాచ్ దిస్ వీడియో లెసన్. అదేవిధంగా క్రియేటివ్ స్టూడెంట్స్లో డిఫరెంట్లీ, కొందరు స్టూడెంట్స్కి బ్లాక్ బోర్డ్ టీచింగ్ మోనోటోనస్గా బోరింగ్గా ఉంటుంది అన్నమాట. అలాంటి స్టూడెంట్స్కి వాళ్ళు డిఫరెంట్గా నేర్చుకోవాలి, డిఫరెంట్గా చదవాలి, డిఫరెంట్గా రాయాలి అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వీడియో లెసన్స్ చాలా క్రియేటివ్గా, చాలా డిఫరెంట్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నో చాట్ బాక్సెస్ ఆన్ యూట్యూబ్. మనకు జూమ్ క్లాసెస్, గూగుల్ మీట్లో వీటిలో చాట్ బాక్సెస్ ఉంటాయి. లెసన్స్ జరిగేటప్పుడు స్టూడెంట్స్కి అందరూ చాటింగ్లో ఎంగేజ్ అవుతారు. సో ఆ ప్రాబ్లం ఈ యూట్యూబ్ వీడియో లెసన్స్లలో ఉండదు అన్నమాట. అదేవిధంగా నో క్లాస్మేట్స్ ఆన్ కెమెరా.
జూమ్లో మీ క్లాస్మేట్స్ కనిపించవచ్చు, అది గూగుల్ మీట్లో కనిపిస్తారు. సో ఈ ప్రాబ్లం ఉండదు అన్నమాట, కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని నేను మొదట్లో జూమ్ క్లాసెస్ తీసుకున్నా, కానీ తర్వాత వాటిని తగ్గించేసాను. రీజను టు అవాయిడ్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అదేవిధంగా నో అన్మ్యూటెడ్ మైక్రోఫోన్స్. ఇక్కడ చాటింగ్ చేసుకోవాలన్నా మాట్లాడుకునే దానికి మీకు యూట్యూబ్లో వీడియో లెసన్స్లలో అన్మ్యూటెడ్ మైక్రోఫోన్స్ ఉండవు. ఎ పర్సన్ కెన్ బికమ్ ఎ స్టూడెంట్ అట్ ఎనీ ఏజ్. మీ ఇంట్లో మీ బ్రదర్స్, సిస్టర్స్, మీ యంగర్ వన్స్, ఎల్డర్స్, ఈవెన్ గ్రాండ్ మా, గ్రాండ్ బా, దే కెన్ ఆల్సో బికమ్ స్టూడెంట్. దే కెన్ ఆల్సో వాచ్ దిస్ వీడియో లెసన్. దే కెన్ ఆల్సో అండర్స్టాండ్ వెరీ వెల్. బ్లాక్ బోర్డ్ ఎక్కడో చాలా దూరంగా ఉంటుంది, ఒకవేళ క్లాస్ రూమ్లో కూర్చున్నా కానీ ఒకసారి షార్ట్ సైటెడ్నెస్ వల్ల మీకు లెటర్స్ కనిపించకపోవచ్చు. కానీ యూట్యూబ్ వీడియో లెసన్లో ఆ ప్రాబ్లం లేదు. అట్ డిఫరెంట్ జూమింగ్ లెవెల్స్ యూ కెన్ సీ. అదేవిధంగా ఎనీ ఏజ్లో మీరు స్టూడెంట్ కావచ్చు, క్వైట్నెస్ కానీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి. యూట్యూబ్ వీడియో లెసన్ చూసేటప్పుడు క్వైట్నెస్ ఉండాలి. ఎక్కువగా నాయిస్ ఉంటే మనకు లెసన్ అంత బాగా అర్థం కాదు. అదేవిధంగా క్లట్టర్ ఫ్రీ ప్లేస్ ఉండాలి. ద ప్లేస్ షుడ్ బి క్లట్టర్ ఫ్రీ. ఎక్కువ మెస్ అప్ అయి ఉండకూడదు. నీట్నెస్గా ఉందనుకోండి, మనం కూర్చున్న గది రూము, ఇఫ్ ఇట్ ఈస్ క్లట్టర్ ఫ్రీ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద వీడియో లెసన్ వెరీ వెల్. అదేవిధంగా సఫిషియంట్ లైటింగ్ ఉండాలి. తక్కువ లైటింగ్లో మనం మొబైల్ ఫోన్స్ లేదా టీవీ వాచ్ చేయడం దట్ ఈస్ డేంజరస్ అన్నమాట. సో సఫిషియంట్ లైటింగ్లోనే టీవీ చూడాలి, అదేవిధంగా మొబైల్ ఫోన్ను మనము వాచ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ కూడా. సఫిషియంట్ వెంటిలేషన్ ఉండాలి. ట్రీ బ్రీజ్లో ఉండొచ్చు, లేదా మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషన్ ఏదైనా ఉండొచ్చు. సఫిషియంట్ వెంటిలేషన్ ఇస్ చాలా అవసరం అన్నమాట. వెంటిలేషన్ లేకపోతే సఫోకేషన్లో సబ్జెక్ట్ సరిగా అర్థం కాదు. కంఫర్ట్గా ఉండాలి. కంఫర్టబుల్గా ఉందనుకోండి లైటింగ్ వెంటిలేషన్ మీకు యూట్యూబ్ లెసన్స్ చాలా బాగా అర్థం అవుతాయి. అదేవిధంగా ఇయర్ ఫోన్స్ ఇఫ్ నాయిస్, మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు లేదా కార్లో ఉన్నారు లేదా ట్రైన్లో ఉన్నారు వెహికల్స్లో ఉన్నారు, ఇఫ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఆ ఎయిర్పోర్ట్ ఆర్ బస్ స్టాప్, ఇట్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్ ఫర్ ది అరైవల్ ఆఫ్ ద వెహికల్. అలాంటి మూమెంట్లలో ఇయర్ ఫోన్స్ కూడా వాడవచ్చు మీరు. సో నాయిసీ సిచ్యువేషన్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ వీడియో లెసన్ చూసేటప్పుడు యూవీ రే ప్రొటెక్షన్ ఉండాలి. ఇది ఆల్వేస్ ఎనీ టైమ్ యూ హ్యావ్ టు డూ దిస్, అదర్వైజ్ యువర్ ఐసైట్ మైట్ బి డ్యామేజ్డ్. ఇట్ వుడ్ బి బెటర్ టు సిట్ విత్ ఎల్డర్స్, పక్కన ఎల్డర్ బ్రదర్స్, అంకుల్స్ అయినా పేరెంట్స్ అయినా వెల్ విషర్స్ పక్కన ఉంటే ఇది ఆల్వేస్ సేఫ్ అన్నమాట ఫర్ చిల్డ్రన్, సో దట్ యూ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. టెక్నికల్గా వాళ్ళు మేనేజ్ కూడా చేస్తారు, ప్లస్ దే విల్ అండర్స్టాండ్ ద లెసన్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద లెసన్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్. అదేవిధంగా ఇఫ్ ఎనీ అబ్నాక్షియస్ హార్మ్ఫుల్ కంటెంట్ ఉందనుకోండి దే విల్ అవాయిడ్ యూ, దే విల్ ప్రొటెక్ట్ యూ. సో ఎల్డర్స్ ఉన్నప్పుడు వాడటం చాలా అవసరం. మమ్మీనో డాడీనో పక్కనుంటే చాలా అవసరం, చాలా మంచిది. కీవర్డ్స్, కీ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నోట్స్ చేతిలో పట్టుకోవాలి వీడియో లెసన్ చేసేటప్పుడు కూడా. ఏదైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వస్తే కీవర్డ్స్, కొత్త పదాలు, కీ పాయింట్స్ వచ్చినా, ఏదైనా డ్రాయింగ్స్ వచ్చినా మీరు దాన్ని ఆపి వీడియో లెసన్ ఆపచ్చు కదా. మనం జూమ్ని ఆపలేము, కానీ గూగుల్ మీట్ కూడా ఆపలేము. ఈ వీడియో లెసన్ని ఆపి మీరు డ్రాయింగ్ వేసుకోవచ్చు, కీవర్డ్స్ నోట్ చేసుకొని మళ్ళీ రన్ చేయొచ్చు. అదేవిధంగా డౌట్ క్లారిఫికేషన్, ఏదైనా మీకు డౌట్స్ వచ్చాయనుకోండి దాన్ని ఒక సైడ్లో రాసుకొని మీకు కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ బాక్స్లో డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యువర్ టీచర్ విల్ క్లారిఫై ద డౌట్స్, లేదా మీరు దాన్ని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా లేదా మీరు ఫోన్ కాల్ అయినా చేయొచ్చు, లేదా వీడియో కాల్ చేయొచ్చు. వీడియో కాల్ యూ బెటర్ అవాయిడ్, వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు అన్నమాట మీరు. ఈ విధంగా
యూట్యూబ్ ద్వారా లేదంటే మెసేజెస్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఆ డౌట్ని క్లారిఫికేషన్ ఎప్పుడు అవుతుందో డౌట్ మీరు నోట్ చేసి ఉండాలి. నోట్ చేస్తే క్లారిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా ప్రెజెంటేషన్ వీడియోస్ మీరు ప్లేలిస్టులు తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో పెట్టాను ఆ వీడియోస్ అన్నీ, సబ్జెక్ట్ వైజు క్లాస్ వైజు ప్లేలిస్టులు ఉన్నాయి. షేర్ నాలెడ్జ్ నౌ ఛానల్లో ఉన్నాయి. మీరు కూడా ఫిజిక్స్కు సెపరేట్గా, బయాలజీ సెపరేట్గా, ఇంగ్లీష్ సెపరేట్గా మీరు ప్లేలిస్టులు యూట్యూబ్లో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది మీకు ఒక డిజిటల్ లైబ్రరీ అయిపోతుంది. ఈ వీడియోస్ అన్నీ కలిపి ప్లేలిస్టులు తయారు చేస్తే మనకు అది ఒక డిజిటల్ లైబ్రరీ. ఎనీ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఆ ఎగ్జామ్ టైంలో కావచ్చు లేదంటే హాలిడేస్లలో ట్రావెలింగ్ టైంలో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు లేదంటే రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ని మీరు ఆ డిజిటల్ లైబ్రరీలో నుండి చూసుకోవచ్చు. అలా ఎలా తయారు చేయాలి చాలా ఈజీ అన్నమాట. యూట్యూబ్ విల్ గైడ్ యూ. నన్ను కూడా అడిగితే ఐ విల్ షో యూ హౌ టు ప్రిపేర్ ప్లేలిస్ట్, హౌ టు మేక్ ఎ డిజిటల్ లైబ్రరీ. ఆ తర్వాత ఈ వీడియోని మీరు లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్, లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ ఆల్సో. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్. రెండు సబ్స్క్రైబ్లు ఎందుకు ఇచ్చానంటే ఒక సబ్స్క్రైబ్ మీరు చేయండి, ఒక సబ్స్క్రిప్షన్ మీ ఫ్రెండ్స్ చేత చేయించండి. ఓకే, ఆఫ్టర్ దిస్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ త్రూ మెసేజ్, త్రూ ద కామెంట్ బాక్స్ అండర్ ద యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.